చేయగలిగే విద్య గురించి తెలుసుకోబోతున్నాం. అదే హోటల్ బిజినెస్. హోటల్ అంటే తినే పదార్థాలు విక్రయించే బిజినెస్. తినటం కూడా అడగచ్చు. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? చాలా మంది మీరు చూడవచ్చు, హోటల్ అంటే చాలా మంది వస్తారు, కస్టమర్స్ విపరీతంగా ఉంటారు, సో ఈ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్, ఒక్కొక్క ప్లేట్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ బిజినెస్లో ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఈ బిజినెస్లో మోస్ట్లీ ఉడిపి వాళ్ళు అంటే కర్ణాటకకు చెందిన ఉడిపి వాళ్ళు చాలా మంది దీంట్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఈ హోటల్ బిజినెస్లో అంటే తినే పదార్థాలు విక్రయించే బిజినెస్లో చాలా ఫైన్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇద్దరు వంట వాళ్ళని పెట్టుకొని, ఇద్దరు పని వాళ్ళని పెట్టుకొని, ఒక బోర్డు పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. సో ఈ బిజినెస్ ఎవరైనా చేయలేరా అంటే డెఫినెట్లీ చేయగలరు. ఆ విల్ పవర్ ఉండాలి, ప్లస్ స్కిల్ ఉండాలి. అంటే ప్రతి ఒక్క బిజినెస్ నడపడానికి ఒక స్కిల్ ఉంది. పాల వ్యాపారం నడిపేయడానికి ఒక స్కిల్ ఉంటుంది, కిరాణా వ్యాపారం నడిపేయడానికి ఒక స్కిల్ ఉంటుంది, హోటల్ నడిపేయడానికి కూడా ఒక స్కిల్ కావాలి, అలాగే ఒక షూ షాప్ నడిపేయడానికి కూడా ఒక సపరేట్ స్కిల్ కావాల్సి వస్తుంది. సో ఈ హోటల్ బిజినెస్ ప్రాక్టికల్గా ఎలా నడవాలి, ఎలా నడిస్తే ప్రాఫిట్స్ వస్తాయి అంటే మీకు ఆశ్చర్యపోతుండొచ్చు. నేను టోటల్ ఈ వీడియోలో చెప్పే విషయాలు అబ్జర్వ్ చేస్తే ఇంత కష్టపడాలి డబ్బులు అంటే ఇంత కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఈ బిజినెస్లో. ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ బిజినెస్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ బిజినెస్లో కష్టపడాలి అనేది ఒక పార్ట్ అయితే, ఈ బిజినెస్లో ఏ స్ట్రాటజీ అంటే ఏ ట్రిక్ ప్లే చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ బిజినెస్లో ఏ ట్రిక్ ప్లే చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సపోజ్ మీరు ఒక హోటల్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ హోటల్కి కావలసిన అంటే టోటల్ ఫుల్ డే ప్లాన్ అంటారు. అంటే ఒక హోటల్ రన్ చేయడానికి మీకు ఫుల్ డే ప్లాన్ కావాలి. ఇంకోటి నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏమంటే, హోటల్ ప్రాఫిట్స్ చాలా ఉంటాయి, హోల్ డే ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకోటి హోటల్ 30 డేస్ రన్ చేయాలి, అంటే విరామం లేకుండా రన్ చేసే బిజినెస్ హోటల్ బిజినెస్. దాంట్లో ఒక హోటల్ మీరు తీసుకున్నాము లేదా తీసుకుంటాము లేదా ఒక ప్లేస్ సెలెక్ట్ చేశాము అనే డిసైడ్ చేశాక అసలు ఈ బిజినెస్ని, ఈ హోటల్ని 5 భాగాలుగా విభజించాలి, 5 పార్ట్స్ చేసుకోవాలి. వాటికి హోటల్ సక్సెస్ఫుల్ కావాలి అంటే ఒక హోటల్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ పార్ట్ నేను చెప్తాను, ప్లే చేసుకోవాలి. దీంట్లో కొన్ని ఫైన్ థింగ్స్ ఉంటాయి. ఏమంటే ఈ హోటల్ బిజినెస్లో
రియాలిటీ కి నిజాయితీకి చాలా దగ్గర సంబంధం ఉంది. క్వాలిటీ నిజాయితీతో వస్తుంది, క్వాలిటీ శుభ్రతతో వస్తుంది, క్వాలిటీ మంచి ఉద్దేశంతో వస్తుంది. క్వాలిటీ మంచి ఉద్దేశంతోనూ వస్తుంది. మన ఉద్దేశం మంచిగా ఉంటే, మన ఇంటెన్షన్ మంచిగా ఉంటే మంచి క్వాలిటీ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయగలం. ఇంకోటి, ఒక హోటల్ అంటే మనం సామాన్య ప్రజలకు, అంటే మధ్యతరగతి విలువ మధ్యతరగతి ప్రజలకు టార్గెట్ చేసి ఓపెన్ చేయాలి. హై అండ్ ఓ పీపుల్కి ఓపెన్ చేసామంటే నడిపేయడం చాలా కష్టం. సో ఒక హోటల్ని నడిపించాలంటే, సక్సెస్ఫుల్ కావాలంటే, నేను ఒక హోటల్ని 5 విభాగాలుగా విభజిస్తాను, అంటే సపరేట్ చేస్తాను, డివైడ్ చేస్తాను, 5 పార్ట్స్ చేస్తాను. ఈ పార్ట్స్ మీరు రాసుకోండి, ఒక పేపర్ తీసుకొని క్లియర్గా రాసుకోండి. మీ హోటల్ ప్రాఫిటబుల్గా నడవాలంటే ఏమేమి చేయాలి, ఇది మీరు ఒక పేపర్ తీసుకొని రాసుకోండి, నేను చెప్తాను, లిస్ట్ అవుట్ చేస్తాను. ఒక హోటల్లో పొద్దున 5 o'clock మీ హోటల్ స్టార్ట్ అవుతుంది, అంటే దానికన్నా ముందే ఓపెన్ చేయాలి. 5 o'clock మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఆ బిజినెస్లో ఏముంటుంది, ఫస్ట్ ఒక టీ స్టార్ట్ అయ్యింది, టీ కాఫీ పాలు రిలేటెడ్, గ్రీన్ టీ లెమన్ టీ సంథింగ్, అంటే టీ రిలేటెడ్ పొద్దున్నే తాగే డ్రింక్స్ టీ. దీంతో ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఆ హోటల్ బిజినెస్, టీ బిజినెస్ ఎప్పటి వరకు నడుస్తుందంటే 5 to 7, 7:30 మ్యాక్స్, అంటే ఫుల్ ఫ్లో వస్తుంది టీ కాఫీ మిల్క్ గ్రీన్ టీ. ఈ బిజినెస్ మీకు 5 o'clock నుంచి 7:30 వరకు రన్ అవుతుంది. అయితే మీరు రాసుకోండి, ఒక ఫుల్ డేలో ఒక హోటల్ మినిమం 500 cups ఆఫ్ టీ అమ్మాలి, కప్స్ లేదా చిన్న గ్లాస్ ఆఫ్ టీ అమ్మాలి, ఒక్క టీ మీద 2 రూపాయలు లాభం రావాలి. ఒక టీ అమ్మితే మనకు 2 రూపీస్ లాభం రావాలి, అంటే ఒక రోజులో టీ అమ్మితే ఒక హోటల్కి 1000 రూపీస్ ఇన్కమ్ రావాలి. అయితే ఇప్పుడు 5 to 7:30 టీ సేల్స్ అయిపోతుంది. ఇప్పుడు 7:30 టిఫిన్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. 5:30 to 7:30 టీ, 7:30 టిఫిన్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. మరి టీ క్లోజ్ అవుతుందా? కా, ఎందుకంటే టీ ఫుల్ డే నడవాల్సిందే, ఎందుకంటే యూ హ్యావ్ టు ఎర్న్ 1000 రూపీస్ ఫ్రమ్ టీ. 1000 రూపాయలు టీ రిలేటెడ్ బిజినెస్తో మనకు రావాల్సిందే. ఒక కప్ మీద 1 రూపాయలు, మీరు ఏమన్నా అమ్మండి, ఒక కప్ మీద 2 రూపీస్ రావాల్సిందే. రన్ అవుతుంది, టిఫిన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 7:30 టిఫిన్ స్టార్ట్ అవుతుంది. ఈ టిఫిన్స్లో 100 దోశలు అమ్మాలి. నేను చెప్పిన టార్గెట్ చూసుకోండి, ఇంత అమ్మితే మీకు లాభాలు వస్తాయి. 100 దోశలు అమ్మాలి, ఒక దోశ మీద 10 రూపాయలు ప్రాఫిట్. 100 దోశలు అమ్మాలి, 100 దోశల మీద ఒక్కొక్క దోశ మీద 10 రూపాయలు ప్రాఫిట్, అంటే 1000 రూపాయలు. 50 ప్లేట్ల ఇడ్లీ అమ్మాలి, ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ మీద 7 రూపాయలు, అంటే 350 రూపాయలు. 100 వడలు అమ్మాలి, ఒక్క వడ మీద 5 రూపాయలు లాభం, అంటే 500 రూపాయలు. 30 ప్లేట్ల పూరీలు అమ్మాలి, అంటే 30 ప్లేట్ల పూరీలు అమ్మాలి, ఒక్క ప్లేట్ మీద 10 రూపాయలు లాభం, 300 రూపాయలు. సో ఈ 7:30 నుంచి 11 గంటల వరకు టిఫిన్స్ వస్తాయి. ఈ టిఫిన్స్లో మనకు వచ్చే ఆదాయం ఇంక్లూడింగ్ టీ 3,150 రూపాయలు. అంటే టీ రోజంతా కలిపితే 1000 రూపాయలు, టిఫిన్స్ కలిపితే 3,150. ఇది టీ టిఫిన్ ఆదాయం అప్ టు
11 o'clock. ఇప్పుడు 11 ఓ క్లాక్ ఇంకో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. టిఫిన్ క్లోజ్ అవుతుంది, టీ నడుస్తూ ఉంటుంది. 11 o'clock ఇంకో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఏమది అంటే పొలా మినీ మిల్ అండ్ అదర్ అంటే చిత్రాన్నం పులిహోర వాటర్ ఇంకో అడిషనల్. నేను ఎందుకు అంటున్నా ఇది అంటే మీరు ఇన్ని ప్లేట్లు అమ్మితే సరిపోతుంది, మీరు ఎక్కువ ప్లేట్లు అమ్మే అవసరమే లేదు. ఇప్పుడు 11 to 3 ఈ బిజినెస్ రాసుకోండి, మీరు 11 to 3 ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. పులావ్ లేదా బిర్యానీ మీ ఇష్టం, లేదా ఏ ప్రొడ్యూస్ చేస్తుంది. పులావ్ 50 ప్లేట్లు అమ్మాలి, 10 రూపాయలు ఒక ప్లేట్ మీద లాభం, 500 రూపాయలు ఆదాయం. పులావ్ 50 ప్లేట్లు అమ్మాలి, 10 రూపాయలు లాభం, 500 ఆదాయం. మినీ మీల్ అంటే చపాతి, రైస్, కర్రీ, పెరుగు, సాంబార్, ఇది ఉంటుంది మినీ ప్లేట్. 30 ప్లేట్లు అమ్మాలి, ఒక ప్లేట్ మీద 15 రూపాయల లాభం, 450 రూపాయల ఆదాయం. మినీ మిల్క్ 30 ప్లేట్లు అమ్మాలి, 15 రూపాయల లాభం, 450 రూపాయల ఆదాయం. ఇంకా మిగిలిన వేరే వస్తువులు మీరు అన్ని కలిపి 30 ప్లేట్లు అమ్మితే చాలు, దాని మీద ఒక్క ప్లేట్ మీద 10 రూపాయలు వచ్చినా 300 రూపాయలు ఆదాయం. సో ఈ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు అంటే 4 గంటలు మీకు వచ్చే ఆదాయం 1250. పొద్దున 5 నుంచి 11 వరకు వచ్చే ఆదాయం 3150. పొద్దున 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు వచ్చే ఆదాయం 1250. ఇంకా ఈ 3 గంటలకు ఈ వ్యాపారం ముగిసిపోతుంది. మీరు కొత్త వ్యాపారం మొదలు పెడతారా 3 గంటలకు, ఈ వ్యాపారం 3 నుంచి 7 వరకు నడుస్తుంది. ఇది ఏమి అంటే ఈ బిజినెస్లో చాట్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్, ఇంకోటి మిర్చి వడ, ఇక్కడ మిర్చి మోస్ట్లీ మిర్చి చాలా కన్వీమైన ఐటమ్ మిర్చి. దీంట్లో మిర్చి మినిమం 200 మిర్చి అమ్మాలి మీరు. 3 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీరు మినిమం 200 మిర్చిలు అమ్మాలి. ఒక్కొక్క మిర్చి మీద 2 రూపాయలు లాభం, అంటే 400 లాభం. ఇంకోటి చాట్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూసులు ఇవన్నీ కలిపి పానీపూరి చాట్ అన్ని కలిపితే మీకు 500 వచ్చినట్టు. ఈ 3 నుంచి 7 వరకు మొత్తం చాట్, బేకరీ, జ్యూస్, కూల్ డ్రింక్స్ మీద 500 వచ్చినాలు, మిర్చి మీద 400 రూపాయలు వచ్చినట్టు. ఇప్పుడు ఈ వ్యాపారం 3 నుంచి 7 వరకు నడుస్తుంది. 7కు ఈ చాట్, మిర్చి, ఈ బిజినెస్ తగ్గుముఖం పట్టి సమాప్తం అయిపోతుంది. కానీ టీ నడుస్తూ ఉంటుంది, టీ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇంకో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అది దాకా ఏమేమి అమ్మాలో నేను చెప్తాను. చపాతి 100 చపాతీలు అమ్మాలి, 4 రూపాయల లాభం కావాలి ఒక చపాతి మీద, 400 రూపాయలు ఆదాయం. మంచూరియా అమ్మాలి, 30 ప్లేట్ల మంచూరి అమ్మాలి, ఒక్కొక్క మంచూరి ప్లేట్ మీద 15 రూపాయల లాభం, 450 రూపాయల లాభం. ఫ్రైడ్ రైస్ 30 ప్లేట్లు అమ్మాలి, 10 రూపాయలు ఒక ప్లేట్ మీద లాభం, 300 లాభం. 30 ప్లేట్ల కర్రీ అమ్మాలి, 10 రూపాయలు లాభం. కర్రీ సాంబార్ మీరు ఏదో అనుకోండి, 30 ప్లేట్లు అమ్మాలి, 10 రూపాయల లాభం, ఒక ప్లేట్ మీద 300 రూపాయల లాభం. సాయంత్రము చాలా మంది టిఫిన్ తిని పడుకునే అలవాటు, అంటే టిఫిన్ తింటా లైట్గా ఉండాలి, టిఫిన్ తినే అలవాటు ఉంటుంది. వాళ్ళ కోసం మనం టార్గెట్ చేసి సాయంత్రం 30 దోశాలే అమ్మాలి, 30 దోశాల మీద 10 రూపాయల లాభం, 300 ఆదాయం. ఇంకోటి ఇడ్లీ, ఒక 20 ప్లేట్ల ఇడ్లీ అమ్మాలి సాయంత్రం రాత్రి 7 నుంచి 10 వరకు 20 ప్లేట్ల ఇడ్లీ అమ్మాలి, ఒక్కొక్క ప్లేట్ మీద 7 రూపాయల లాభం, ఒక 140 రూపాయల లాభం. సో చపాతి,
మంచూరి ఫ్రైడ్ రైస్ కర్రీ దోశ ఇడ్లీ ఇది 7 నుంచి 10 వరకు అమ్మాలి. దీని మొత్తం ఆ రోజు ఈ 7 to 10 వరకు వచ్చే లాభం 1900 రూపాయలు. సో ఇవన్నీ బిజినెస్ చేస్తే మనకు టోటల్ ఫుల్ డే లిస్ట్ చేస్తే మనకు 7200 రూపాయలు లాభం వస్తుంది. లాభం అంటే ఏమి అనేది మీకు చెప్తాం. లాభం అంటే మన ఖర్చులన్నీ పోగా, అంటే రెంట్ కాకుండా, లేబర్ ఛార్జ్ రెంట్ కాకుండా, అంటే కరెంట్ కానీ ఇతర ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఛార్జెస్ పోగా, అన్ని ఛార్జెస్ పోగా వచ్చే లాభం 7200. దీంట్లో రెంట్ ఉండదు, లేబర్ ఛార్జ్ ఉండదు. 7200లో రెంట్ ఉండదు, లేబర్ ఛార్జ్ ఉండదు. ఇది మనకు వచ్చే లాభం. రోజు వచ్చే లాభం పొద్దున 5 నుంచి రాత్రి 10 వరకు వచ్చే లాభం 7200. దీంట్లో లేబర్ ఛార్జెస్ కట్ చేసుకోవాలి. లేబర్ ఛార్జెస్ ఎలా కట్ చేస్తారు అంటే చెప్తా. ఇట్లా ఎవరెవరినైనా ఎలా పెట్టుకోవాలి, మన బిజినెస్లో 3 మాస్టర్స్ ఉంటారు. ఒక్కొక్క మాస్టర్కి రోజుకు 700 రూపాయలు. 3 మాస్టర్లు, ఒక్కొక్క మాస్టర్కి మినిమం 700 రూపాయలు. మీరు ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ స్కిల్ ఆఫ్ దట్ మాస్టర్. మాస్టర్ ఎంత తెలియగలరో చూసుకొని మినిమం 700 3 మాస్టర్లు అంటే 2100. వాళ్ళకి హెల్ప్ చేయడానికి 3, ఒక్కొక్కరికి రోజుకు 400 కూలి, అంటే వాళ్ళకు 1200 రూపాయలు. వాళ్ళ కింద క్లీన్ చేయడానికి, డిష్ వాష్ చేయడానికి 3, ఆ 3కి రోజుకు వారి కూలి 300, అంటే నెలకు 9000 అనుకోండి, 300 రోజుకు అంటే 900 రూపాయలు. అంటే టోటల్ ఒక రోజుకు మనం ఇవ్వవలసిన కూలి, 4200 రూపాయలు. మనకు వచ్చిన లాభం 7200 రూపాయలు, మనం ఇవ్వవలసిన కూలి 4200 రూపాయలు. అంటే మనకి ఈ 2 మైనస్ చేస్తే మన లాభము మైనస్ లేబర్ ఛార్జ్ మైనస్ చేస్తే మనకు 3000 రూపాయలు ఒక రోజుకు మిగులుతుంది. అన్ని ఖర్చులు పోగా రోజుకు, ఇంక్లూడింగ్ కరెంట్ గ్రెంట్ అన్ని కలిపితేనే లాభం. అది లేబర్ ఛార్జ్ మైనస్ చేస్తే మనకు 3000 రూపాయలు రోజుకు మిగులుతుంది. అయితే ఈ 3000 రూపాయలలో మనకు 3000 రూపాయలు లెక్క వేసుకుంటే ఒక నెలకు 30 రోజులు లెక్క వేసుకుంటే రన్ అవుతుంది. ఒక్కొక్కరికి 30 రోజుల్లో కంటిన్యూస్గా రన్ చేస్తుంది ఆల్రెడీ లేకుండా, అంటే 90000 రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. 90000 రూపాయల ఆదాయం వస్తుంది. 90000లో 15000 రెంట్ కింద తీసేద్దాం, అంటే ఆ షాప్ కానీ మడిది కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ దానికి 15000 రూపాయలు కేటాయిస్తూ ఈ 90000లో 15000 రెంట్ కింద తీసేద్దాం. అంటే ఈ 15000 తీస్తే మన దగ్గర నెట్ ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందంటే 75000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల మనకు 75000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. మనకు ప్రతి నెల 75000 రూపాయలు ఈ హోటల్ నడిపియడం వల్ల వస్తుంది. కానీ హోటల్ పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడుస్తుంది. కంటిన్యూస్గా టీ అమ్ముతాం. నేను ఇప్పుడు చెప్పిన మీకు ఫిగర్స్ ఇవన్నీ చాలా తక్కువ చేసి చెప్తున్నాను. రోజుకు 500 టీ అమ్మడం పెద్ద గగనం ఏమి కాదు. రోజుకు 100 దోశలు అమ్మడం పెద్ద గగనమేమి కాదు. మనం ఇంకా ఎక్కువ కూడా అమ్మచ్చు. మీ ఆదాయం దాన్ని బట్టి ఎక్కువ కూడా వస్తుంది. కానీ ఒక సగటు మనిషి ఒక హోటల్ స్టార్ట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంటే ఒక హోటల్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలి అని మీరు అనుకుంటే నేను చెప్పిన పద్ధతిలో పోయి ఓ హోటల్ని 5 భాగాలుగా విభజించి బిజినెస్ చేస్తే తప్పకుండా మీ హోటల్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి
సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్స్లో రాసి పంపించవచ్చు. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి